నమస్తే. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. అది చౌడు భూమి, నీటి వసతి కూడా అంతంత మాత్రమే. పంటలు పండని ఆ నేలలో కాస్తో కూస్తో నీటి వసతితో గుంటలు తవ్వి చేపల సాగు చేశాడు ఆ రైతు. మూడేళ్లకు తీవ్ర నీటి కొరత ఏర్పడింది. అయినా పట్టు వదలకుండా అటు చేపలతో పాటు ఇటు గొర్రెల పెంపకాన్ని కూడా మొదలుపెట్టాడు. లాభాల పాట పట్టాడు. సాగుకు కష్టమైన నేలను జేమాత్రం వృధాగా వదిలిపెట్టకుండా సేంద్రియ విధానంలో చేపల గొర్రెల పెంపకం చేస్తూ లాభాలను ఆర్జిస్తున్న నల్లగొండ జిల్లాకు చెందిన రైతు అజయ్ కుమార్ రెడ్డిపై ఇవాల్టి నేలతల్లి ప్రత్యేక కార్యక్రమం. నల్లగొండ జిల్లా తాళ్లవెల్లంల గ్రామానికి చెందిన రైతు అజయ్ కుమార్ రెడ్డి చౌడు భూమి అయినా ఉన్న కొద్దిపాటి నీటి వసతితో చేపల సాగు చేశాడు. క్రమేణా నీటి కొరత ఏర్పడటంతో చేపల సాగుని పరిమితంగా చేస్తూనే గొర్రెల పెంపకంతో పాటు సేంద్రియ పద్ధతిలో మొదలుపెట్టాడు. మరి ఈ సమగ్ర సాగు అనుభవాలను రైతు మాటలోనే తెలుసుకుందాం, పదండి. గతంలో ఫిష్ ఫార్మ్స్ పెట్టింటి నా పొలంలో సక్సెస్ఫుల్గానే నడిచిండే 3 సంవత్సరాలు. అయితే ఈ సంవత్సరం అనుకోకుండా తీవ్ర నీటి కొరత ఏర్పడడంతో మనం ఈ చెర్లను వేరే ఏ విధంగా యూటిలైజ్ చేయాలనే ఆలోచనతో నేను ఈసారి అదే చెర్లలో ఫాడర్ను డెవలప్ చేసి గొర్రెలకు అక్కరొచ్చే ఫాడర్ను అభివృద్ధి చేసి ఈసారి షీప్ ఫామ్ను పెట్టడం జరిగింది. దీనికి ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే నా కమతంలో 4 ఎకరాలలో నేను దేశవాళీ సీతాఫలాన్ని కూడా వేయడం జరిగింది. 1600 మొక్కలు సీతాఫలంని ఈ జీవాలు కానీ పశువులు కానీ ఏవి తినే ఆ మొక్కలు కాబట్టి దాంతోపాటు సీతాఫలంలో పొటైల పెంపకం చేస్తే మనకు 2 విధాల అటు తోట పెరగడంతో పాటు అందులో మనకు వీటికి అవసరం ఉన్న స్టైల్లో హేమట, హెడ్జ్ లూసర్, పిల్లి బెసర ఇలాంటివి అంతర పంటగా సాగు చేస్తూ జీవాలను కూడా పోషిస్తున్నా ఇప్పటికీ సక్సెస్ఫుల్గానే ఉంది జీవాల పెంపకం కూడా. నేను తెచ్చినప్పుడు 6500కు జత తెచ్చి ఈరోజు 5 నెలల తర్వాత నేను 6500కు 1 చొప్పున మార్కెటింగ్ చేస్తున్నా. సంవత్సరంలో ఈజీగా 2 బ్యాచ్లు తీయగలుగుతాం మనం. పెట్టుబడి ఏంటంటే ఈ పొటేళ్ళ పిల్లలను కొన్నప్పటిదే ప్రధాన పెట్టుబడి. అదనపు ఎలాంటి దానాలు కూడా ఇవ్వలేదు నేను, ఎందుకంటే వీటికి మంచి ప్రోటీన్స్ అందించేటువంటి హెడ్జ్ లూసర్నే తెలుగులో దశరథ గడ్డి అంటారు. ఇది ఒకసారి మనం వేస్తే 5 సంవత్సరాల దాకా మనకు ఎలాంటి ఇతను అదనంగా జల్లవలసిన అవసరం లేదు. అవే రాలుతూ మళ్ళీ డెవలప్ అవుతాయి. ప్రస్తుతం నా దగ్గర ఉన్నటువంటి 1 ఎకరంలో ఫిష్ ఫామ్ ఇప్పటికీ మెయింటైన్ అవుతుంది. వాటికి చేపలకు కూడా ఈ వీటి ఎరువును ఆహారంగా వినియోగిస్తే కొంత దానా ఖర్చు తగ్గుతుందనేది నా అనుభవపూర్వకంగా నేను తెలుసుకొని దాన్ని ఆ విధంగా కూడా యూటిలైజ్ చేస్తున్నా. రైతు సోదరులు కూడా తప్పకుండా ప్రత్యామ్నాయ వ్యవసాయాలనే ఉపవృత్తులనే చేపట్టినప్పుడే వ్యవసాయం లాభదాయకంగా ఉంటుంది. ఎడ్యుకేటెడ్ యూత్ కూడా వ్యవసాయంకై మళ్ళీ ప్రస్తుత పరిస్థితులలో స్వయం ఉపాధి రంగాలైనటువంటి చేపల పెంపకం కానీ, పొటేళ్ల పెంపకం కానీ, కుందేళ్ల పెంపకం కానీ, టర్కీ కోళ్ళ పెంపకం కానీ, దేశవాళీ కోళ్ళ పెంపకం కానీ చేపట్టినప్పుడే మనం కొంత జాతికి మేలు చేయడంతో పాటు మనం కూడా
మన కాళ్ళ మీద మనం నిలబడుతూ ప్రభుత్వాలకు కూడా భారంగా కాకుండా ఉంటాం. ప్రభుత్వాలు కూడా ఈ వైపు ఆలోచించి యువతను ఎంకరేజ్ స్వయం ఉపాధి రంగాలలో ప్రోత్సహిస్తూ వీళ్ళకి ఇతోధికంగా సబ్సిడీలు కానీ లోన్లు కానీ ఇచ్చే ఏర్పాటు చేస్తే యువత పెడదోర పట్టకుండా తమ కాళ్ళ మీద తాను నిలబడి దేశ పురోభివృద్ధికి పాటుపడతారని నేను నా అనుభవపూర్వకంగా చెప్పగలుగుతాను. ప్రధానంగా దేశవాళీ జాతి గొర్రెల పెంపకాన్ని చేపడుతూ వాటికి కావాల్సిన గ్రాసాలను అదనపు ఆదాయంగా సాగు చేస్తున్న సీతాఫలం తోటలో అంతర పంటగా సాగు చేస్తున్నాడు. అదే క్రమంలో తోటలోని మొక్కలకు, చెరువులోని చేపలకు గొర్రెల విసర్జకాలనే ఎరువులుగా వాడుతానని అంటున్నాడు రైతు అజయ్ కుమార్. మరి ఈ దేశవాళీ గొర్రెలకు కావాల్సిన గ్రాసాలు ఏంటి, వీటికి ఎలాంటి రోగాలు సంక్రమిస్తాయి, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలను ఎంపిక చేసుకున్నప్పుడే ఈ వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేటువంటి జీన్స్ వాటిలలో డెవలప్ అయి ఉంటాయి, కాబట్టి రోగనిరోధక శక్తి కలిగి ఉంటాయి. అందుకే రైతు సోదరులు కూడా ఎవరికి వారుగా మీ ఊర్లో చుట్టుపక్కల ఉన్న అంగళ్ళల్లోనే జర బలంగా భారీగా ఉన్నటువంటి పిల్లలు అవి ఒక కాటడు కొమ్ములు బయటకు వచ్చినటిని తెచ్చుకున్నప్పుడే అవి మన దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మన మేతకు, మన వాతావరణానికి, మన నీళ్లకు ఈజీగా అలవాటు పడి నిలదొక్కుంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల పాల్మరమని పిల్లలను తెచ్చుకుంటే వాటికి మరణాల పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి మనం నష్టపోవడం జరుగుతుంది. 10-11 గంటల తర్వాతనే ఫీడింగ్కు వదలాలి బయట పొలాల్లో. అంతకుముందు వదిలితే గడ్డి మీద ఉన్నటువంటి తేమతోటి వాటికి జలుబులు, కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది కూడా ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి రైతు సోదరులు. పోతే వీటికి డిసీజెస్ పెద్దగా ఏం రావు. మనం మంచి నీళ్ళను అందియాలి. పోతే అప్పుడప్పుడు వీటికి సరిదైతే టానిక్లు ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లలో కూడా ఈరోజు వెటనరీ మందులు అందుబాటులోకి వచ్చినాయి. పశువుల డాక్టర్లు కూడా ప్రతి చోట అందుబాటులోకి వచ్చిర్రు. ప్రైవేట్లో ప్రభుత్వ పరంగా కూడా మనం వాళ్ళ సేవలను వాడుకుంటే పొట్టేళ్ల పెంపకం లాభదాయకమే. రైతు సోదరులు పొట్టేళ్ల పెంపకాన్ని చేపట్టాలనుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు షెడ్డును తక్కువ ఖర్చుతోటే నిర్మించుకోవాలి. దాంట్లో వచ్చిన లాభాలను బట్టి మనం తర్వాత పెట్టుబడులు పెడితే బాగుంటుందన్న ఉద్దేశం. నేలతల్లి కార్యక్రమంలో చిన్న విరామం. నేలతల్లి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తాను పెంచుతున్న జీవాలకు అనుగుణంగా తక్కువ ఖర్చుతో 2 షెడ్లను నిర్మించాడు రైతు అజయ్ కుమార్. వాతావరణానికి అనుకూలంగా గొర్రెలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా షెడ్డు నిర్మించిన విధానంతో పాటు నిర్మాణానికి అయ్యే పెట్టుబడుల గురించి ఆయన మాటల్లోనూ తెలుసుకుందాం. పదండి, ఫాడర్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం పొట్టేళ్ళను తెచ్చినాక ఫాడర్ డెవలప్ చేసుడు కాకుండా మొదలే మనం పొట్టేళ్ళకు తెస్తందుకు 2-3 నెలల ముందే వాటికి కావాల్సినటువంటి స్టైలో హేమటా కానీ, హెడ్జ్ లూసర్ని కానీ, పిల్లి వేసర్ కానీ, లేకపోతే కొన్ని రకాల జొన్నలు, మొక్కజొన్న ఇలాంటివన్నీ మనం కమతాములో పెంచి ఒక 2-3 నెలల తర్వాత పిల్లలు తెచ్చుకున్నప్పుడే వాటికి మేత కొరత లేకుండా చాలా శీఘ్రగతిన అభివృద్ధి ఎదుగుతాయి అనేది నా అనుభవపూర్వకంగా చెప్పగలుగుతున్నా. మనం మార్కెట్లో తెచ్చినప్పుడు ఇది మనకు 3,200 పడ్డది పిల్ల.
అయితే 5 నెలల మనం పోషించిన తర్వాత ఈ సైజులోకి మనం తీసుకురావడం జరుగుతుంది. దీంతో ఏంటంటే మనం డబల్ బెనిఫిట్ పొందగలుగుతాం 5 నెలల. ఇక షెడ్ నిర్మాణానికి వస్తే సింపుల్గా మనకు 3 బిండల డైమండ్ జాలి తేవడం జరిగింది. అది 1800కు ఒక బిండల లెక్క 5400 రూపాయలు మనకు జాలికి అవుతుంది. అయితే మన పొలంలో వాడిన షెడ్ నెట్నే ఈ విధంగా వీటికి వినియోగించినప్పుడు వీటికి రూఫ్ కూడా తయారైంది. వర్షం లేని సమయంలో దీన్ని మనం ఈ షెడ్ని ఈ విధంగా వాడుకోవచ్చు. వర్షం వచ్చినప్పుడు మటుకు ఆస్బెస్టాస్ షీటులతోటి నిర్మించినటువంటి షెడ్ల తోలడం జరుగుతుంది. షెడ్ల కూడా షెడ్ నిర్మాణంలో మన దగ్గర పొలంలో వెళ్తున్నటువంటి కర్రలనే గుంజలుగా వాడి చేసినప్పుడు తక్కువ ఖర్చుతోటి మనం షెడ్ నిర్మాణం చేసుకున్నప్పుడే మనకు పెట్టుబడి తక్కువలో కేవలం 7000 రూపాయలతోటే మనం ఈ షెడ్ నిర్మించడం జరిగింది. దీంట్లో మనం ఈజీగా 70 పొటల్ పిల్లలను ఆశ్రయం కల్పించవచ్చు. మనం చూసినటువంటి షెడ్ నెట్ తోటి నిర్మించిన షెడ్ చలికాలానికి ఎండాకాలానికి మాత్రమే పనికొస్తుంది. అయితే వర్షాలను కూడా ఈ పొటల్ పిల్లలు తట్టుకోలేవు కాబట్టి వర్షం కాలంలో వాటికి రక్షణ కోసం తక్కువ పెట్టుబడితోటి కేవలం సిమెంట్ పిల్లర్లు మనం తీసేసినటువంటి పాత పైపులతోటి అజ్బెస్టాస్ సిమెంట్ రేకులు సైడ్ గోడలకు బదులు కూడా అదే అజ్బెస్టాస్ రేకులతోటే గోడలు కూడా నిర్మించి షెడ్ను తయారు చేయడం జరిగింది. దీనికి నాకు కేవలం 25000 రూపాయలనే ఈ షెడ్ అయిపోయింది. దీంట్లో కూడా నేను 70 పొటల్ పిల్లలకు ఆశ్రయం కల్పించడం జరుగుతుంది. వ్యవసాయంలో రైతును బలోపేతం చేసేది కేవలం పంట సాగు మాత్రమే కాదు, అనుబంధ రంగాలు కూడా. ఆ తరహాలోనే గొర్రెల పెంపకంతో పాటు చేపలు, నాటుకోళ్లు, టర్కీ, కడక్నాథ్ జాతుల కోళ్లను అదనపు ఆదాయంగా పెంచుతున్నాడు ఈ రైతు. ఈ చేపల చెరువులకు కూడా ఈ గట్లకు ప్యారగడ్డిని నాటేయడానికి ప్రధాన కారణం ఏంటంటే గట్లు వర్షం దెబ్బతోటి డ్యామేజ్ కాకుండా ఉండడంతో పాటు మనం జాతినటువంటి పొటల్ పిల్లలకు ఇది పశుగ్రాసం కొరత తీరుస్తుంది. పోతే నీళ్ళల్లో పెరిగిన ఇదే ప్యారా గ్రాసును చేపలు గ్రాస్ కార్ప్ అనే చేపలు ప్రధాన ఆహారంగా తీర్చుకుంటూ అవి కూడా బాగా పెరుగుతున్నాయని నా పరిశీలనలో తెలిసింది. చెరువుల గట్లపై కూడా మేము భూమి వృధా కావద్దనే ఆలోచనతో కొబ్బరి మొక్కలు ప్రతి 6 మీటర్లకు ఒక కొబ్బరి మొక్క, పోతే అక్కడక్కడ బొప్పాయి, అరటి ఇలాంటి మొక్కలను పెట్టడంతో మనకు అదనం ఆదాయంతో పాటు వాటికి ప్రత్యేకంగా మనం నీళ్లు పెట్టవలసిన అవసరం లేకుండా ఆ గట్ల ద్వారానే ఆ మొక్కల వేర్లు డెవలప్ అయి ఈ చెర్లల్లో ఉన్న నీళ్లను వాడుకుని గ్రోత్ కూడా బాగా వస్తుంది. అయితే ఈ చేపల చెరువులతోటి మనకు అదనం సౌకర్యం ఏంటంటే ఆ గొర్రెపిల్లలు ఇంట్లో నీళ్ళు తాగడానికి అవసరం వస్తుంది. పోతే ఆ గొర్రెపిల్లల ఫాడర్ వేసినటువంటి ఎరువు కూడా కొంత వీటికి ఆహారంగా వినియోగించడం జరుగుతుంది. డ్యూయల్ సింబయోసిస్ అన్నమాట. వీటి ద్వారా అవి వాటి ద్వారా ఇవి రెండు కూడా కలిసి పెరగడానికి మంచి వనరు ఉంది. కాబట్టి మిత్రులు ఈ విధంగా మీకున్నటువంటి చిన్న కమతాన్ని కూడా రకరకాల పంటలతోటి చేపల చెరువులతోటి జీవాల పెంపకంతో సద్వినియోగం చేసుకుంటే తప్పకుండా వ్యవసాయం కూడా దండగ కాదు, ఒక పండుగ అనేది నా అనుభవపూర్వకంగా నేను చెప్పగలుగుతున్నాను.
సమగ్ర వ్యవసాయంలో భాగంగా మనం కల్తీ లేని ఆహారం తినాలనే ఆలోచనతో నేను దేశవాళీ కోళ్ళు, కడక్నాథ్ కోళ్ళు, టర్కీ కోళ్ళు, సింహ కోళ్ళు, బాతులు ఇలాంటి మనం సాధగలిగిన పక్షులను మొత్తం జమ చేసి పోషించడం జరుగుతుంది. వీటితో ఎలాంటి కల్తీ లేని స్వచ్ఛమైన సేంద్రియ గుడ్లను, మాంసాన్ని నేను పొందుతూ ఇంకా ఒక 10 మందికి నేను అందియగలుగుతున్నానని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నా. పోతే నా ఇంటి చుట్టూ ఉన్నటువంటి పెరట్లో కూడా ఫలాలు బయట కొనే పని లేకుండా అంజీరా, బొప్పాయి, జామ, బత్తాయి, ఉసిరి ఇలాంటి రకరకాల పండ్లను పండిస్తూ మేము హాయిగా తినగలుగుతున్నాం. కేవలం ఇంట్లో వాడే వంట నూనెలు తప్పితే దాదాపు మన ఇంటికి అవసరమైనటువంటి అన్ని ఆహార పదార్థాలను మేమే స్వయంగా పండించి అనుభవిస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. నేలతల్లి కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. మనకి తిరిగి స్వాగతం. తాండూరు కందులు రుచికి నాణ్యతకు మారుపేరు. తాండూరు కందిపప్పుకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది. కానీ ఆ కందులు పండించిన రైతులకు మాత్రం నిరాశ ఎదురవుతుంది. పండించిన పంట కొనుగోలు చేయటానికి ప్రభుత్వం కొత్త విధానాలు రూపొందించడంతో సతమతమైపోతున్నారు స్థానిక రైతులు. తాండూరు ప్రాంతంలో ప్రతి ఏడాది కంది పంట సాగు చేసే రైతులు తగ్గిపోతున్నారు. దక్కన్ పీఠభూమిలో సారవంతమైన నల్లరేగడి నేలలు, ఎర్రమట్టి నేలల్లో పండే తాండూరు కందులకు మంచి డిమాండ్ ఉంది. అక్కడ పండే పంటలను దేశం నలుమూలల నుండి వచ్చి వ్యాపారులు వచ్చి కొనుక్కొనిపోతారు. దాదాపు తాండూరులోనే 40,000 ఎకరాల్లో పండే కంది పంట ఏటికేడాది తగ్గిపోతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నూతన విధానాలు రైతులకు ఇబ్బందిగా మారాయి. రాత్రికి రాత్రి మారిపోతున్న ప్రభుత్వ విధానాలతో రైతులు విసిగి వేసారిపోతున్నారు. కంది పంట పండించే సమయానికి గ్రామాల వారీగా ఏ రైతు ఎంత పంట ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారో వ్యవసాయ శాఖ అధికారులు నమోదు చేసుకుంటారు. కానీ అది సక్రమంగా జరగకపోవడంతో వారాల తరబడి పండించిన పంట సరైన ధరకు అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఒక రైతుకు 10 క్వింటాలు మాత్రమే కొనాలని జీవో వచ్చింది కాబట్టి ఆ 10 క్వింటాల వరకు వాళ్లకు కొంటమని కన్వీనియన్స్ వాళ్ళకి చెప్తున్నాం అన్నమాట. ఇంతవరకు 12,644 క్వింటాలు కొన్నాము. రోజు 1200 నుంచి 1300 క్వింటాలు కొంటున్నాం ప్రతిరోజు. ఏ రైతుకు ఏ రోజుకు ఆ రోజు కొని వాళ్ళకు పంపించేస్తున్నాం. ఎకరకు 6 నుంచి 7 క్వింటాల దిగుబడి వచ్చింది వాళ్ళకు. ఓ వాళ్ళకి ఏం చేసిందంటే 5 ఎకరాలు 6 ఎకరాలు పండించినప్పుడు ఒక 10 క్వింటాలు 20 క్వింటాలు ఒక 50-60 క్వింటాలు అయినాయి. ఒక రైతు 10 క్వింటాలు అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు మా దృష్టికి తెస్తున్నారు. మాకు 6 ఎకరాలు పొలం ఉంది. ఆ ప్రకారం మేము ఇక్కడ అమ్ముకుడు మార్కెట్ సైడ్కి వచ్చాము. వస్తే ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే ఫస్ట్ 20 క్వింటాలు తీసుకుంటామన్నారు. ఇప్పుడు రాగానే ఏమన్నా మాకు రాత్రికి ఆన్లైన్లో మెసేజ్ వచ్చింది 10 క్వింటాలు కొంటామంటున్నారు. దీనిపైన మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. రైతులు చాలా నష్టపోతున్నారు. దీనిపైన మీరు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నారు. వీడికి వచ్చినాకనే చెప్పింది ముచ్చట వికారాబాద్ ఎక్కడో ఏవి దగ్గరికి వెళ్ళి సిగ్నేచర్ కావాలని చెప్తున్నారు. దానివల్ల చాలామంది ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది అయితే మాకు కావాల్సిందే ఉంది కదా 10 ఎకరాల లోపల ఉన్న వాళ్ళం ఉన్నామని కొంతమంది అంటున్నారు. దానికి
కొంతమంది ఒప్పుకోవట్లేదు. 15 క్వింటాలు నా దగ్గర, ఇప్పుడు 15 క్వింటాలు తీసుకోమని మేము ఉంటాము. తక్క ఇప్పుడు తక్క తీసుకుంటామంటే మేము ఎక్కడో ఏం చేయలేదు అని మేము అంతే. తక్కువనే ఉంది రేటు, కందులు అయితే ఈసారి బాగానే ఉన్నాయి. ఇక తీసుకునిక 20-10 క్వింటాల వరకు అన్నది ఇబ్బంది అవుతుంది రైతులకు, చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. అట్లానే గవర్నమెంట్ నుంచి సరైన రేట్ వస్తుందంటే మేము ఆశపడుతున్నాం సార్. బయటకు మార్కెట్లకు వస్తే దళారి మాత్రం ఇష్టం వచ్చిన రేట్లు అడుగుతున్నారు. 4000 నుంచి 4000 అడుతున్నారు, 4000 అడుగుతున్నారు అన్నమాట. ఇష్టం వచ్చిన ధర చూస్తున్నారు. ఆ ధరకు గవర్నమెంట్ సహకారం చేయకపోతే మేము ఆ రైతుకి ఇవ్వాల్సింది, మేము నష్టపోవాల్సిందే. అదే మాకు రైతుకు సహకారం చేయాలని మేము అనుకుంటున్నాం. ప్రభుత్వం మొత్తం కొంటుంది అని ఇట్లా మాటలే చెప్తున్నారు, కానీ పని ఏం జరగకొచ్చింది సార్. ఇక కొంతమంది తీసుకున్న వాళ్ళకు ఏం చేస్తున్నారు, కొంతమంది అప్పుడప్పుడు టోకన్ లేకుండా తీసుకుంటున్నారు, టోకన్ ఉండి తీసుకుంటున్నారు. మాకైతే మేము అడగకుండా వెనకపోతుంటే వచ్చి ఊకి అడిగి అడిగిపోతున్నాం, కానీ మాకు ఇదివరకు తీసుకుంటలేదు సార్. మరి గవర్నమెంట్ వెంటనే దీని మీద మంచి శ్రద్ధ తీసుకొని అధికారులు ఎవరైతే దీనికి అయితే పూనుకుంటున్నారో దీన్ని మళ్ళీ గట్టిగా బందోబస్తు మీద ప్రజలకు న్యాయం జరగాలి, రైతులకు అనేటువంటి మేము కోరుకుంటున్నాం సార్. తాండూరులో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా, కేంద్ర ప్రభుత్వం నాఫెడ్ ద్వారా కందులు కొనుగోలు చేస్తోంది. రైతులకు ముందుగానే వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చే కూపన్ల ద్వారా కొంటున్నారు. ప్రతి రైతు నుంచి కేవలం 10 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. చాలా మంది రైతులు 10 క్వింటాళ్లకు పైగా అమ్మకానికి మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ ద్వారా ఒక్కో రైతు నుంచి 25 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయడానికి అవకాశం ఉన్నా దాన్ని 10 క్వింటాళ్లకు కుదించడంతో రైతుల ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఇప్పుడు తీసుకొచ్చినాక 20 క్వింటాలు తీసుకోం, 10 క్వింటాలు తీసుకుంటాం అంటే ఎట్లయితే ఆ టోకెన్ తీసుకునికనే 15 రోజులు తిప్పలాడారు. వీరికి వచ్చినాక మళ్ళీ ఈయో దగ్గర సంతకము, ఇవి 10 క్వింటాలు తీసుకుంటాం అంటే ఎట్లయితే అని చెప్పేసి అందరు చేస్తారు. 10 క్వింటాలే తీసుకుంటాం, 20 క్వింటాలు తీసుకోమంటే ఈరోజు కాంట చేయమని. 8000 సార్ ధర లేదు, ఏం లేదు. గంజల్లేమో 4000 5500 సార్, 1000 రూపాయలు లాస్. ఆ తెచ్చిన దానికి టోకెన్ మా 15 రోజులు టోకెన్ తీసుకున్నాము. ఇప్పుడేమో మా 20 క్వింటాలు వేసుకొచ్చాము ఇక్కడ, 10 క్వింటాలు చొక్తామంటారు. దానికి ఇప్పుడు మళ్ళీ ఏవి తోకోవాలి, మళ్ళీ ఆడ సిగ్నల్స్ అవి లేడు. ఇప్పుడు ఎక్కడికెళ్ళాలి మేము? ఇప్పుడు మేము ఆ 10 క్వింటాలు చొక్తామంటారు, వాళ్ళు ఎట్లా చొక్కని సార్? చొక్కనేది, అవి కూడా బంద్ చేయాలి ఈరోజు. అసలు కాంటనే బంద్ చేయాలి అసలు. ఇప్పుడు ప్రతిరోజు రైతు ఇబ్బంది పడుతూనే ఉన్నాడు సార్, ఎందుకంటే వాళ్ళ దగ్గర పంట ఎక్కువ దిగుబడి వచ్చింది. 10 క్వింటాలు తీసుకుంటాం, 20 క్వింటాలు తీసుకుంటాం అంటే వాస్తవానికి కంది పండించిన భూమి లోపల ఆడ వాళ్ళు సర్వేలో కంది పండింది, ఈడనేమో వీళ్ళు ఆన్లైన్లో రాలేదు, అది తీసుకురా ఇది తీసుకురా అని సాతాయిస్తున్నారు. కంది పంట వేసినాం, సర్వే నెంబర్ 57 మిట్రబాస్పల్లి కంది పంట ఉన్నది 6 ఎకరాలు, ఆన్లైన్లో లేదు. మేము ఏం చేయలే? అది ఇంతవరకు లిస్ట్ మళ్ళీ వస్తుందంటే రాయలేరు. ఈ విధంగా చాలామంది ఉన్నారు ఇక్కడ. రైతు ఒక్కంటికి 10 క్వింటాలు తీసుకోమనే ప్రభుత్వం ఆదేశించింది, దాని ప్రకారమే ఒక రైతుకు 1 ఎకరం ఉంటేనేమో 5 క్వింటాలు, 2 ఎకరాలు ఉన్న ఆ పైన ఉన్న 10 క్వింటాలే, అంతకన్నా ఎక్కువ తీసుకునే వీలని మాకు సర్కులర్ ఇచ్చారు. దాని మీద రైతులు కొద్దిగా గొడవ చేస్తున్నారు, అది 20 క్వింటాలు తీసుకోమని గొడవ పెడుతున్నారు. కానీ ప్రభుత్వ ఆదేశాన్ని పరంగా మనం 10 క్వింటాలు తీసుకుంటాం ఒక రైతు దగ్గర. దానికి అగ్రికల్చర్ ఆఫీసరు రెవెన్యూ సెక్రటరీ ధృవీకరణ పత్రం తీస్తేనే ఆ కందులు కొనుగోలు చేయబడతాయి. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా HM TV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం.